करोना విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ కమిషనర్ బండి వరప్రసాద్ రావు అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ లో గ్రామ వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా రావులపల్లి మండలం గోపాలపురం పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తున్న గ్రామ వాలంటీర్లతో పాటు తమ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బండి వరప్రసాద్ రావు శానిటైజర్లు మాస్కులను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కేవీవి సత్యనారాయణ జాలాది సహదేవుడు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మరి భయంకరమైనటువంటి జనాలు ఈ కరోనా వ్యాధుల గురించి అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం వారు వారు చేయవలసిన పనులు వారు చేస్తున్నారు. అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, కానీ ప్రజలలో సరైనటువంటి స్పందన రావటం లేదు. ప్రజలను కోరేది ప్రభుత్వం అయినా ఎవరైనా ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్స్ మనం పాటించాలి, దూరం పాటించాలి. ఒకరికొకరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ మరి ఇప్పుడు ప్రభుత్వం మనకు కొంచెం అవకాశం కల్పించింది, మనం బయట వెళ్ళడానికి ఏదైనా తీసుకురావడానికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనము పాటించండి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా ప్రజలు గ్రహించడం లేదు. అది ఒక విధంగా మూర్ఖత్వము అని నేను చాలా బాధపడుతూ ఉంటాను. కనుక దయచేసి ప్రజలందరికీ నా మట్టుకు నేను మీకు మనవి చేసేది ఏంటంటే, నమస్కరించి చెప్తా ఉన్నాను, సమతూరాన్ని పాటించడం అనేది మీరు నేర్చుకోండి. మాస్కులు తప్పనిసరిగా మీరు దాన్ని ధరించి స్వయంగా మనం చేయవలసిన పని, ప్రభుత్వం చేయవలసిన పని చక్కగా చేస్తుంది, మనకు అందరికీ తెలుసు. మనం చేయవలసిన పని దాని కొరకే మనకేం ఖర్చు అవ్వదు కదా. మరి భయంతో ఈ విషయాన్ని పాటించాలని నేను మళ్ళీ మళ్ళీ మనం ప్రాధాన్యపడుతున్నాను. అలాగే వాలంటీర్స్ మీరు కూడా మీరు ఆ గృహాలకు వెళ్ళినప్పుడు వారికి చెప్పండి, అనేక మంది చదువుకోలేని వారిని కూడా మీరు చేస్తూ ఉంటారు. దీని యొక్క అవసరత సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల ఉండే అవసరత కూడా వారికి అర్థమయ్యేలా చెప్పండి.